హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ అండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి, 1.5 కేజీ చికెన్ కడుక్కొని తీసుకున్నాను ఫ్రెష్గా, 5 ఆనియన్స్ అండి, 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు 7, 5 పచ్చిమిర్చి, 1 పుదీనా కట్ట, 1 కొత్తిమీర కట్ట, 3 రెబ్బల కరివేపాకు, 5 స్పూన్స్ ఆయిల్ అండి, మనకు బిర్యానీ మసాలా స్పైసెస్ లవంగాలు 4, ఇలాచి 4 కట్ట పెద్ద ముక్క, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 4 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసేసుకున్నాను. బాగా ఒకసారి కలుపుకొని, స్పైసెస్ కొంచెం మనకి వేగిపోయినాయి కదండి, దీంట్లోనే ఆనియన్ వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదండి, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. బాగా కలుపుకోండి ఒకసారి, పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మన చికెన్ ఉడికిపోయింది చూసారా, అదే వాటర్ నుంచి ఉడికిపోయింది చికెన్ అంతా. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అంతా ఎనికేదాకా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమాటా వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుందామండి. టమాటా మగ్గేదాకా మనం బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు టమాటా మగ్గేలాగా మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకు టమాటా కూడా మగ్గిందండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి, ఇందులోనే మనము పసుపు, ధనియాల పౌడర్, కారం, సాల్ట్, వెల్లుల్లి దంచుకున్నానండి, దంచుకొని వేసుకోండి, టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇంకా చికెన్ అంతా. ఆ కారము ఉప్పు అంతా బాగా పట్టిన తర్వాత పట్టేలాగా కలుపుకుందాం. చూసారు కదండి, చూపించిన విధంగా బాగా కలుపుకుందాం చికెన్. చూడండి, బాగా కలుపుకున్నాం కదండి, ముక్కలు బాగా మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి 10 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి.
చూసారు కదండి ఆయిల్ అంతా బాగా మగ మనకు పైకి తేలిందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొన్ని నిమిషాలు అట్లనే వదిలే గ్రేవీ అంతా చిక్కబడిపోయింది చూసారా. ఇందులో మనకు సరిపడేంత గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందామండి. చూడండి మీకు ఆల్మోస్ట్ 80% ఉడికిందండి చికెన్. చికెన్ మనకు ఉడికిపోయిందండి ఇక్కడ చూసారా. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకుందామండి. ఇప్పుడు కర్రీ వేసుకుందాం. చూసారు కదండి లెగ్ పీసెస్ చూస్తుంటేనే బాగా నోరూరుతూ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.